గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం చూస్తే గుంటూరు ఈస్ట్ లో నజీర్ అహ్మద్ వర్సెస్ నూర్ ఫాతిమాగా ఉంది. మరొక వైపు ఈసారి టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ కాండగా కమ్మ కాపు బీసీ వయసుల ఓట్లు కనిపిస్తున్నాయి. అలాగే నజీర్ గెలుపు ఖాయమంటున్నారు సర్వేలు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో అధికార వైసీపీ మొదటి నుంచి కూడా ప్రచారంలో ముందు దూసుకువెళ్తుంది. అలాగే వైసీపీ కంచుకోటగా గుంటూరు ఈస్ట్ నియోజకవర్గం ఉంది. గుంటూరు ఈస్ట్ లో నజీర్ అహ్మద్ వర్సెస్ నూరి ఫాతిమా పోటీ చేస్తున్నారు. ఈసారి టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మరొక నియోజకవర్గం గుంటూరు ఈస్ట్. ఇది మైనార్టీలకి అన్ని పార్టీలు కూడా ఇక్కడ నుంచి మైనార్టీలకు అవకాశం కల్పిస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ నుంచి వరుసగా 4-5 సార్లు నుంచి కూడా కాంగ్రెస్ తర్వాత వైసీపీ ఇక్కడ నుంచి గెలవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ నుంచి 2014, 2019 రెండుసార్లు కూడా ముస్తఫా ఇక్కడ నుంచి గెలవడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలు కూడా గెలిచిన నేపథ్యంలో ఈసారి టీడీపీ అక్కడ గట్టి ఫైట్ ఇచ్చింది అనుకోవచ్చు. టీడీపీ నుంచి 2019లో బరిలో నించినటువంటి నజీర్ అహ్మద్ మరొకసారి 2024లో కూడా టీడీపీ అధిష్టానం టికెట్ ఆయనకే ఇవ్వడం ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఇక్కడి నుంచి బరిలో నిలిచారు. అయితే ఇది కాంగ్రెస్ వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి గుంటూరు ఈస్ట్లో ఈసారి సమీకరణాలు పూర్తిగా మారాయని సర్వేలు చెబుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా వన్ సైడెడ్గా కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి వైపు ఎన్డీఏ వైపు కూడా మొగ్గు చూపినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కమ్మ కాపు మెజార్టీ ఇక్కడ ఉన్నటువంటి కులాలు చూసుకున్నట్లయితే మైనార్టీలు దాదాపు 38,000 వరకు మైనార్టీలు ఉన్నారు. 33,000 వరకు కాపు సామాజిక వర్గం ఉంది. 14,000 వరకు కమ్మ ఇక బీసీలు కలిపి ఒక 40,000 ఉన్న నేపథ్యంలో మెజార్టీ కులాలు ఇక్కడ ఉన్నటువంటి కమ్మ కాపు బీసీ అదేవిధంగా వైశ్య కమ్యూనిటీ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో వైశ్యులు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ కమ్యూనిటీ మొత్తం కూడా కూటమి వైపు చూసింది. నజీర్ వైపు నజీర్కు ఓటేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇక్కడ ఉన్నటువంటి నూరిఫాతిమా మొదటిసారి రాజకీయాల్లోకి వచ్చింది. ముస్తఫా రాజకీయ వారసురాలుగా కూడా ఈమె రాజకీయాల్లో బరిలో దిగినటువంటి పరిస్థితి. అయితే వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ముస్తఫా మీద ఉన్నటువంటి వ్యతిరేకత గడిచిన 5 సంవత్సరాలుగా పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా జరగనటువంటి అభివృద్ధి నేపథ్యంలో ఈసారి మెజార్టీ సామాజిక వర్గాలు ఈసారి టీడీపీ నజీర్ అహ్మద్కి పట్టం కట్టడానికి సిద్ధమయ్యాయి. ఇక మరొక వైపు ముస్లింస్లో కూడా కొంత భాగం నజీర్ వైపు ఓటింగ్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నజీరు 10 నుంచి 15,000 మెజార్టీతో ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గంలో మొదటిసారి టీడీపీ జెండా ఎగరవేయబోతున్నారంటూ కూడా సర్వేలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.